హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టెక్కల వెళ్తున్నాను. ఫ్రెండ్స్, టెక్కల దగ్గర ఒక టెంపుల్ ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో రాయివలస గ్రామంలో శ్రీ 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 ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. నేను ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి టెక్కల నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. శ్రీ 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 ఎండ్ల మల్లన్గా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జున స్వామివారు. ఈ దేవుణ్ణి దర్శించిన వారికి దీర్ఘ రోగాలు, ముఖ్యముగా చర్మ రోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే 1970లో ఈ ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలమునకు శిథిలమైనది. మరి కొంతకాలానికి ఆలయ నిర్మాణమునకు పూనుకొనగా స్వామి భక్తుల కళలో కనబడి తనకు ఆలయం వద్దని, వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండడమే తనకిష్టమని, అదే లోక కళ్యాణం అని తెలియజేశారు. దానితో దేవాలయ నిర్మాణము విరమించుకున్నారు. ఈ టెంపుల్ గురించి మరికొన్ని విశేషాలు చెప్పాలంటే, త్రేతాయుగం నందు లంకలో రావణాసుర సంహారం అనంతరం సీత లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు పరివార సమేతముగా అయోధ్య నగరమునకు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో ఉన్న తూర్పు సముద్ర బంగాళాఖాతం తీర ప్రాంతం నందు ఉన్న సుమంచ పర్వతం వద్ద కొద్దిసేపు విశ్రాంతి కొరకు విడిది చేశారు. ఆ సమయంలో అనుచర గణంలో ఉన్న సుసేనుడు అనే వానర వైద్యుడు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాది ఇతిబాధలు నివారణార్థం తను ఏదైనా చేయాలని తలంచారు. బొందితో కైలాసం చేరుకోవాలనే తన పూర్వ వాంఛితము నెరవేర్చుకున్నటకు కూడా ఇదే మంచి ప్రదేశముగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరిచి తను ఈ సుమంచ పర్వతం ప్రాంతంలోనే తపమాచరించాలనుకున్నట్లుగా చెప్పారు. శ్రీరాముడు అతన్ని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార అనుచర జనాలతో అయోధ్యకు వెళ్ళిపోయాడు. తర్వాత సుసేనుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంభించాడు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొంతకాలానికి సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కళేబరం కనిపించినది. సుసేనుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి దుఃఖముతో అక్కడి ఒక పెద్ద గుయ్య ఏర్పరిచి సుసేనుడి యొక్క కళేబరమును అందులో ఉంచి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు అయోధ్యకు వెళ్తాడు. హనుమ ద్వారా విషయము తెలుసుకున్న శ్రీరాముడు సీత లక్ష్మణ హనుమాలతో కలిసి సుమంచ పర్వతానికి వస్తాడు. సుసేనుని కళేబరమును రామునికి చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపుతాడు హనుమ. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానములో మల్లెపూలతో కప్పబడి ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి, తులా సంక్రమణము. ఆ శుభముహూర్తములో శ్రీరాముడు సీత లక్ష్మణ సహితుడై ప్రక్కన కొలనులో స్నానము చేసి వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో శివలింగాన్ని పూజించుట ప్రారంభించగానే ఆ శివలింగం క్రమముగా పెరుగుతూ ఆ ప్రాంతంలో ఔషధ మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం, ఒక రకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఈ శివలింగాన్ని గుడి కట్టాలని
అది పెరుగుతుండటంతో ఆలోచన విరమిస్తాడు. అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగముగా ఆవిర్భవించింది. మల్లెపూలతో పూజింపబడి జిన్నంతో చర్మం కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా రాముల వారు నామకరణం చేశారు. ఫ్రెండ్స్, మనం టెక్కల దగ్గర రాయివల్స్ అనే గ్రామం వచ్చాం. ఇక్కడ ఎండ్ల మల్లికార్జున స్వామి వారు ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఈ విగ్రహం చూడండి. ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చారు. పాండ మధ్యముడైన అర్జునుడు అక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా, స్వామి నీ పేరు వెనుక నా పేరు ఉంచి కలియుగంలో మన ఇద్దరి పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందాలని వరం కోరుకుంటాడు. అప్పటి నుండి మల్లికార్జునుడు పేరు మారి మల్లికార్జునుడుగా ప్రఖ్యాతి గాంచాడు. టెక్కలి రాజావారు రఘునాథ్ హరిచందన బృందావన జగద్దేవ్ గారు దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఏ దినము గోడలు ఆ దినము కూలిపోవడం జరిగింది. తదుపరి ఒక దినం స్వామివారు రాజావారి కలలో ఒక దివ్య రూపంలో కనిపించి, రాజా, నేను దేవవైద్యుడైన సుసేనుణ్ణి తపో ఫలితముగా వెలిసినాను. నాపై సోకిన గాలి ప్రజలకు సోకి ఆరోగ్యవంతులు అవ్వాలని అతని కోరిక. కావున ఆలయ నిర్మాణం వద్దని మల్లికార్జున స్వామి అనే నామముతో స్థిరపడతానని తెలియజేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ